మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు నికై, హ్యాంగ్సింగ్ లాంటి ఇండిసెస్ లాభాలు ట్రేడ్ అవుతుంటే మిగతా ఇండిసెస్ లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. S&P 500 ఇక రికార్డ్ హైస్ కి జస్ట్ 1% దూరంలో ఉంది. సో మన మార్కెట్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డే, ఎందుకంటే ఇండిసెస్ గత 10 రోజులుగా ర్యాలీ అయిన సంగతి చూసాం. అలాగే ఒక న్యూ హైస్ ని ఎప్పటికప్పుడు టచ్ చేస్తూ వెళ్ళాయి. కానీ ఇక్కడ కొంత కన్సల్టేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు నెక్స్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ కూడా మనకు కనిపించే అవకాశం కనిపిస్తుంది. 11,428 ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ నిన్న ఫేస్ చేసి ఒక సరికొత్త ఆల్ టైమ్ హై దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడి నుంచి కొద్దిగా వెనక రావటం అనేది మనం నిఫ్టీకి సంబంధించి చూసాం. సో మేబీ బై అండ్ డిప్స్ అనేది పనిచేసే అవకాశం కనిపిస్తుంది. సో లాస్ట్ 2 డేస్ గా కూడా మనకు ఓపెనింగ్ హై రెండు సేమ్ లెవెల్ దగ్గరే ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ బ్యాంక్ కూడా 28,000 సమీపంలో ఒక కంజెషన్ ని ఫేస్ చేస్తుంది. సో కొన్ని బ్యాంక్స్ ఒక రోజు ఒకలాగా, మరికొన్ని బ్యాంక్స్ మరొక రోజు ఇలా పెర్ఫామ్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇండెక్స్ లో అంతగా మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు, కనపడలేదు. కాబట్టి ఇక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ లో లేదా నాన్ ఇండెక్స్ లార్జ్ క్యాప్స్ లో యాక్షన్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ కొనసాగుతుంది. ఎర్నింగ్ సీజన్ లో ఇప్పటిదాకా మనం పాజిటివ్ ట్రెండ్ అనేది మనం గమనించాం. అండ్ ఈ నేపథ్యంలో చాలా మిడ్ క్యాప్స్ స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేశాయి లాస్ట్ ఫ్యూ డేస్ గా. నిన్న కొద్దిగా మిడ్ క్యాప్స్ లో కూడా కొన్ని సెలెక్ట్ స్టాక్స్ లో సెల్లింగ్ రావడం కూడా చూసాం మనం. సో నిఫ్టీ జూనియర్ న్యూ హైస్ ని టచ్ చేస్తుంది. సో కొంత సేఫ్టీని నిఫ్టీ జూనియర్ స్టాక్స్ మనకు ఆఫర్ చేస్తున్నాయి కంపేర్ టు అదర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లైక్ బాటా కావచ్చు, ఎక్సైడ్ కావచ్చు, లేదా SRF కావచ్చు. ఇటువంటి స్టాక్స్ అనేవి కూడా మనకు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం గమనిస్తున్నాం. సో గుడ్ న్యూస్ ఈజ్ ఎర్నింగ్స్ రికవరీ, ఎర్నింగ్స్ లో ఒక చక్కటి గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. బ్యాడ్ న్యూస్ ఈజ్ మార్కెట్స్ షార్ప్ గా పెరిగాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ప్రత్యేకించి. సో అంత షార్ప్ గా పెరిగినప్పుడు ఫాల్ కూడా అంతే షార్ప్గా ఉంటుంది. సో దీన్ని గమనించి ఎటువంటి హైప్ లేని విధంగా మన పోర్ట్ఫోలియోస్ని రూపొందించుకోవాలి. సో కొన్ని అండ్ సెక్టర్ రొటేషన్ ఈజ్ ది బజ్ వర్డ్. సో ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క రోజు పెర్ఫామ్ చేయటం, మేబీ ఒక 2-3 ట్రేడింగ్ సెషన్స్. ఫర్ ఇన్స్టెన్స్ పేపర్ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తూ ఉన్నాయి. అలాగా ఎక్కడికక్కడ మనకు సెక్టర్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, స్టాక్ రొటేషన్ కూడా పరిపాటి. కాబట్టి ఈ అంశాలు మనం దృష్టిలో ఉంచుకొని ట్రేడింగ్ డిసిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఎక్సైడ్, సో ఎక్సైడ్ ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా ఎక్సైడ్ అంటే ఈ స్టాక్ అమర్ రాజాకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతుంది అని అందరూ ఫీల్ అయ్యారు. సో ఇన్ఫ్యాక్ట్ ఎక్సైడ్ మార్కెట్ క్యాప్ కూడా అమర్ రాజాలో సగానికి తగ్గిపోయింది ఒకనొక దశలో. కానీ తర్వాత రోజుల్లో ఎక్సైడ్ ఎంత షార్ప్గా మనకు పెరిగిందనేది మనం చూసాం. నౌ ఇట్ ఈస్ 1.7 టైమ్స్ ఆఫ్ అమర్ రాజా ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలేషన్. కాబట్టి మనకు ఓడలు బళ్ళు కావడం, బళ్ళు ఓడలు కావడం అనేది మార్కెట్స్లో సర్వసాధారణంగా జరిగే అంశం. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని బాగా అందరూ తీసిపాడేస్తూ ఉండి, బట్ ఫండమెంటలీ పొటెన్షియల్ ఉంది అనుకునే స్టాక్స్ కనుక మనం ఐడెంటిఫై చేసి తీసుకోగలిగితే ఇంకా నథింగ్ లైక్ దట్. అందుకంటే మనం మార్కెట్స్లో సాధించగలిగేది ఏది ఉండదు. బ్రహ్మాండమైన రిటర్న్స్ రావడానికి రాచ మార్గం వేసుకునేవడం అవుతాం. అండ్ IPO ఒకటి మనకు క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ఇవాళ ఓపెన్ అవుతుంది. స్ట్రాంగ్ కంట్రీస్ థర్డ్ లార్జెస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. సో మనకు తెలుసు మైక్రో క్రెడిట్కి మన దేశంలో ఉన్న అవకాశం అపరిమితం. జనాభా సంఖ్య పరంగా చూసినా, ఇందులో ఉన్న అల్పాదాయ వర్గాల సంఖ్య చూసినా కూడా మైక్రో క్రెడిట్కి అవకాశాలు అపారంగా ఉంటాయి. సో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ కూడా లాస్ట్ 4 ఇయర్స్లో ఈ కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 57% CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించింది. అలాగే ప్రాఫిట్స్లో కూడా ప్రాఫిటబిలిటీ కూడా 65% CAGR లాస్ట్ 4 ఇయర్స్లో చూసాం. అండ్ హెల్దీ బిజినెస్ మోడల్, ఒక లీన్ కాస్ట్ స్ట్రక్చర్, ఇవన్నీ కంపెనీ విషయంలో పాజిటివ్ ఫ్యాక్టర్స్. అలాగే స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ కూడా. కాబట్టి క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ బ్యాంక్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ IPO మనకు ఈ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉంది. మేబీ కొద్దిగా ప్రైజీగా అనిపిస్తుంది, 2.8 టైమ్స్ బుక్ వాల్యూ
వీడు ఆఫర్ చేస్తుంది ఎఫ్ఐ 19 బుక్ వాల్యూతో చూస్తే డైల్యూషన్ తర్వాత. సో ఈ నేపథ్యంలో కొంత ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది, కాబట్టి మనం హెచ్డిఎఫ్సి ఏఎంసీలో వచ్చినట్లుగా ఓ లిస్టింగ్ గెయిన్స్ విపరీతంగా రావు, కానీ మీడియం టు లాంగ్ టర్మ్ మాత్రం ఇట్స్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఒక కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇండెక్స్ పరంగా. సో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 11,390 ఏదైతే 3 డేస్ హై ఉందో, ఐ మీన్ 1st ఆగస్ట్ లో అయితే హై ఫామ్ అయిందో, ప్రాబ్లీ ఐ థింక్ దాని తర్వాత ఎక్స్టెండింగ్ టాప్ అనేది మనం చూస్తున్నాం. సో ప్రాబ్లీ అక్కడ నుంచి ఫాలో ఆన్ బయింగ్ అనేది మనకి డెఫినెట్లీ కనిపించలేదు. సో అఫ్ కోర్స్ 11,390 నుంచి నిన్న అండ్ మొన్న చూస్తే కనుక 11,428 అనేది ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది. సో ఈ 30-40 పాయింట్స్ ఐ థింక్ అప్పర్ ట్రేడ్ అవుతాం, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ రేంజ్ అనేది డెఫినెట్లీ ఐ థింక్ 11,173 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో, అండ్ మేబీ 11,450 ఆ రేంజ్ లో ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 15 డేస్ గా మనం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ వన్ సింగిల్ డే ఐ థింక్ మనకి మేజర్ సెల్ ఆఫ్ అనేది రాలేదు. ఆ రోజు మనకి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పర్సన్ చూసాం 2nd ఆగస్ట్ రోజు. సో ప్రాబ్లీ ఐ థింక్ కన్సల్టేషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఐ థింక్ 11,234 ఐ థింక్ అది బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఇమీడియట్లీ కనపడలేదు. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి అబౌట్ 150 పాయింట్స్ పడింది అంటే దట్స్ కాల్స్ ఫర్ ఏ బై యాక్చువల్లీ. అండ్ 11,173 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఐ థింక్ నిఫ్టీని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ప్రాబ్లీ 11,550 నుంచి 11,600 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక లీడర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి ప్రాబ్లీ వాళ్ళు ఒక 1 వీక్ గా బ్యాక్ సీట్ తీసుకున్నారు. ఐ థింక్ దే హావ్ కమ్ బ్యాక్. నిన్న మనం చూస్తే కనుక హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా పెరగడం చేసాం. వేరే వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నో పిఎస్యూ స్పేస్ ఇవన్నీ కొద్ది కరెక్ట్ అయ్యాయి. సో దట్స్ వన్ గుడ్ థింగ్. సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ విల్ గో అప్, బట్ ఓన్లీ థింగ్ గ్లోబ్ నుంచి ఈవెంట్స్ ఎలా వస్తాయో చూసి కరెక్షన్ లో డిప్స్ లోనే నిఫ్టీ తీసుకోవాలని కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే టోటలీ ఐ థింక్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది నిఫ్టీతో ఈ స్టేజ్ లో. అండ్ అఫ్ కోర్స్ 2 డే లో ఏదైతే ఉందో 27,766 అంటే క్లోజ్ టు 100 పాయింట్స్ కింద ఒక కీ సపోర్ట్ ఉంది. మేబీ 100-150 పాయింట్స్ పడితే బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఐ థింక్ 28,300 నుంచి 28,500 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఎఫ్ఎండ్ఓ స్పేస్ కి వస్తే కనుక మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లోనే మనం వీ షుడ్ బి లాంగ్స్ అనేది. సో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఎక్సైడ్ ఈజ్ వన్ స్టాక్ విచ్ ఇస్ మేకింగ్ హైయర్ హైస్ అగైన్. సో ఎక్సైడ్ కానీ బాటా కానీ హ్యావెల్స్ ఈ మూడు కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్. అండ్ వన్ గుడ్ డే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ అప్ 3-5%. సో అలానే బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి ఆ స్టాక్స్ కూడా, మేబీ 4-5 or maybe 7% కరెక్షన్ వస్తే కనుక ఈ 3 స్టాక్స్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే నెక్స్ట్ క్వార్టర్ లోనే ప్రాబ్లీ 10% రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ట్రేడర్స్ ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు అండి? ఈ రోజు నేను మనం చూసాం కన్సాలేషన్ స్టాక్ స్పెసిఫిక్ చూసాం, చాలా వరకు ఈ రోజు కూడా అదే ప్యాటర్న్ మార్కెట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. క్లియర్ గా మనకి 11,420 ఆ లెవెల్ లో రెసిస్టెన్స్ వచ్చింది. ఈ రోజు కూడా సేమ్ 11,420 దగ్గరే నిఫ్టీకి ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. మరోవైపు బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు నిన్న కూడా చూసుకుంటే కొంచెం కరెక్షన్ వచ్చింది, ఒక చిన్న ఒక 60-70 పాయింట్లు ఇంటర్ డిప్ అనమాట. కాబట్టి కొన్ని బ్యాంక్స్ కొంత ఈ లెవెల్లో వీక్ అవడానికి, మరి ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్ లో నిన్న మనకి వీక్నెస్ చూసాము. కాబట్టి ఈ రోజు కూడా కొంత బ్యాంక్ నిఫ్టీలో కొంత వీక్నెస్ అనేది రావచ్చు. కాబట్టి ఎవరీ ర్యాలీని కూడా బ్యాంక్ నిఫ్టీలో ప్రాఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ తీసుకోమంటారు. చిన్న చిన్న ట్రేడ్స్ అంటే మరీ ఎక్కువ అంటే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒక 300-400 పాయింట్ ఈ రోజుకి ఈ రోజు పడిపోదు. ఒక చిన్న ఒక 80-100 పాయింట్స్ కోసము ర్యాలీస్ లో బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమని చెప్తాను. అట్ ద సేమ్ టైం స్టాప్ లాసెస్ కూడా మనకి 28,440 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే డిష్ టీవీ మనకి చాలా ఏళ్ళగా మనం చూస్తున్నాం ఒక కన్సల్టేషన్ లో ఉంది, అంటే కొంచెం కన్సల్టేషన్ అనకూడదు బాగా కరెక్షన్ లో ఉంది. ఈ మధ్య కొంచెం ఈ లెవెల్లో ఆగింది. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ వ్యూతో అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కి కొన్ని రోజులకి కొన్ని వారాల కోసము బై చేయమంటాను, ఇంటర్డే కోసం కాదండి. 66 ప్రస్తుతానికి ఆ లెవెల్లో ఉంది. దీన్ని 62 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే నేను అనుకోవడం ఇది క్లోజర్ గా 76-78 రూపీస్ ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది రానో రోజుల్లో. కాబట్టి డిష్ టీవీని బై చేసుకోమంటాను. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే అరవిందో ఫార్మా ఒకటి, రీసెంట్ గా ఫార్మా స్టాక్స్ లో ఇది కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసిన కౌంటర్. ఇది రీసెంట్ గా మనం చూసుకుంటే 600 పైకి వచ్చి కొంచెం ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అయినా కూడా దీని పొజిషన్ ట్రేడర్స్ ఇక్కడ పిక్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిన కరెక్షన్స్ లో మళ్ళీ ఇది క్లోజర్ గా 642-655 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక ఈ రోజు ఇంట్రాడే విషయానికి వస్తే కేపీఐటీని ఒకటి సెల్ చేయమంటాను ఎవరి ర్యాలీలో కూడా.
మనకు క్లోజింగ్ కానీ చూసుకుంటే 304 ఒక 2 to 3 rupees కానీ పెరిగినప్పుడు దీన్ని సెల్ చేసి క్లోజర్ గా 308 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే బిలో 300 వచ్చినప్పుడు అంటే 298 అండ్ 296 అక్కడికి వచ్చినప్పుడు దీన్ని షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయమంటాను. తర్వాత ఇంకొక స్టాక్ షార్ట్ సెల్ కి భారత్ ఫైనాన్షియల్ అండి. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది, 1200 పైన మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా 1204 1206 ఆ లెవెల్లో ఉంటే 1212 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని 1188 1186 ఆ లెవెల్స్ ని ఇది ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. దీన్ని కూడా ఎవరి ర్యాలీలో సెల్ అని చెప్తా. ఇక కళాశాల విద్యార్థులకు కెరీర్ పరంగా భవిష్యత్ మార్గనిర్దేశం అందిస్తున్న టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం రేపు చిత్తూరు జిల్లా మదనపల్లిలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిడ్స్ లో టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో రేపు ఉదయం 9:00 నుంచి PwC DSC లాంటి కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీస్ తో సహా పలు దేశాల పలు కంపెనీల ప్రతినిధులు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవసరమైన మెంటర్షిప్ అందించబోతున్నారు. సో టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇన్ఫ్యాక్ట్ చాలా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ ఇండియన్ కంపెనీస్ ప్రతినిధులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. మేము కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాం, స్టూడెంట్స్ ని వాళ్ళకి గైడెన్స్ అందించే ప్రయత్నం చేస్తాం అంటూ ముందుకు రావడం చాలా అభినందనీయం. వాళ్ళందరికీ కూడా టీవీ 5 పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది, అభినందనలు తెలియజేస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి టీవీ 5 నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది, టీవీ 5 కాలేజ్ కనెక్ట్ అనేది. సో రేపు మదనపల్లిలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిడ్స్ లో నిర్వహించబోతున్నాం. చాలా చక్కటి కళాశాల ఇది. ఇది టీవీ 5 కాలేజ్ కనెక్ట్ సంబంధించి 5వ కార్యక్రమం. సో 5వ కార్యక్రమం మదనపల్లిలో నిర్వహించబోతున్నాం. దీని తర్వాత కడప, ఇలా ప్రతి జిల్లాకి వెళ్ళి ఆయా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ మెంటర్షిప్ సర్వీసెస్ టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం తర్వాత జాబ్ మేడాస్ను కూడా టీవీ 5 ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. కాబట్టి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే జాబ్ మేడాస్ ఓన్లీ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించే కాలేజెస్లో మాత్రమే ఏపీ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అంటే వాళ్ళ విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందించేందుకు వివిధ కంపెనీలని ఆయా కాలేజ్ తీసుకువెళ్ళి జాబ్ మేడా నిర్వహించడం అన్నమాట. సో ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ అదర్ మేనేజ్మెంట్ అండ్ డిగ్రీ కాలేజెస్ కూడా. సో కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ టీవీ 5 కాలేజ్ కనెక్ట్. కాలర్స్ లైన్ లో ఉన్నారు మనకు మాట్లాడేందుకు. 4 నుంచి నరేష్ లైన్ లో ఉన్నారు. హలో హలో అడండి నరేష్. రాజేంద్ర గారు అడుగుదాం అనుకుంటాము. ఓకే, అదే విధంగా ఇప్పుడు సిఎస్సి బ్యాంక్ కూడా బై చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్స్ లో. ఈ రెండు పొజిషన్స్ చెప్తారండి. రెండు ఫ్యూచర్స్ లో కొంటారు. ఫ్యూచర్స్ లో తీసుకుంటే కనుక ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే అండి. 1290 లో మీరు కొన్నా అన్నారు. స్టాక్ ఆల్రెడీ 1408 నుంచి ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ దగ్గర ఉంది 1283. బట్ ఎప్పుడు కూడా మనం ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. స్టాక్ ఆల్రెడీ 20-day అండ్ 50-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇంకొద్దిగా ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బికాస్ 1320 కింద ఉన్నంత కాలం ఇంకొంచెం వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేసు మార్కెట్ లో ర్యాలీ వచ్చి ఒక 30 rupees స్పైక్ వస్తే కనుక 1320 అరౌండ్ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. అలానే ఉన్న పొజిషన్ ని ఐ థింక్ మనకి సపోర్ట్ పాయింట్ అనేది అరౌండ్ 1263 దగ్గర ఉంది. ఇన్ కేసు అది బ్రీచ్ అయింది అంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి 20 points కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అదేవిధంగా HDFC బ్యాంక్ ఫ్యూచర్స్ లో ఉన్నారు. ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా అటెంప్ట్ చేయొచ్చండి, బట్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో 2049 అనేది మనకు ఒక కీ సపోర్ట్. లాస్ట్ 2 డేస్ గా మనకి అదే బాటమ్ అయి రివర్స్ అవుట్ అని చూసాం. సో 2130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఒక 2049 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక మేబీ ఎస్ అని చెప్తాను. అదర్వైజ్ రివార్డ్ కూడా అరౌండ్ 40-50 rupees అప్ సైడ్ ఉంది. సో ఈ స్టేజ్ లో అయితే మేబీ అవాయిడ్ చేయొచ్చు HDFC బ్యాంక్. మేబీ ఒక 50 rupees డిప్ వస్తే కనుక అక్కడ అట్రాక్టివ్ ఉంటుంది లాంగ్ పొజిషన్స్ కోసం. తర్వాత కదా సత్యనారాయణ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో వక్రాంగే స్టాక్ గురించి. అది యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా నేను అడిగాను. అప్పుడు పెన్ని స్టాక్ అని చెప్పేసి వద్దన్నారు. మళ్ళా అది 20% సర్క్యూట్ లోకి వచ్చేసి అసలు ఏమైనా న్యూస్ ఉందా ఏంటి? నా దగ్గర ఉన్నాయండి 75-74 దగ్గర ఉన్నాయి. ఇవాళ అమ్మేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్ గా 30 దాకా వెళ్ళింది, అప్పుడు కొంచెం ఉండేయాలి కానీ ఎందుకు అని. బాగా పడిపోయిన స్టాక్స్ లో ఎటువంటి టెక్నికల్ బౌన్సెస్ ఉంటాయండి, దాన్ని చూసి మనం ఏదో
సమర్పడాల్సిన అవసరం లేదు. కంపెనీ మళ్ళీ ప్రమోటర్లు ఉద్ధరించబోతున్నారని మనం ఆశలు పెట్టుకోవటం అత్యాశ అవుతుంది. సో 75 వస్తుందా? ఐ థింక్ మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయండి. వన్ థింగ్ ఈజ్ మీరు ఉన్న ప్రైస్, మీ ప్రైస్ డెఫినెట్లీ వచ్చినట్టయితే కనిపిస్తుందండి, ఎందుకంటే ప్రీవియస్లీ కూడా అది 70 దాకా వెళ్ళి అగైన్ 43 దాకా రావటం చూసాం. అండ్ ఎప్పుడైతే డబల్ టాప్ బ్రీచ్ అవుట్ అవుతుందో కొద్ది పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇట్స్ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ అండి. దో ఇట్ ఈ 70 రూపీస్, మీ కాల్ ఎస్ ఎ పెన్నీ స్టాక్, ఎందుకంటే 5:30 నుంచి 30 రూపీస్ పడ్డ స్టాక్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ టచ్. ఓకే, మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీ దగ్గర టూ ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ టు బుక్ 50% ప్రాఫిట్స్ మీ ప్రైస్ వచ్చినప్పుడు అరౌండ్ 70-75 మధ్యలో. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ప్రాబ్లీ ట్రైల్ యువర్ స్టాప్ లాస్ టు 52. మొన్నట్లో చూస్తే కనుక 40 ఉండింది, అది స్టాప్ లాస్ ఉండింది. ఇప్పుడు ప్రస్తుతం 52 రూపీస్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. సో బెస్ట్ థింగ్ ఇస్ సెల్ 50% అరౌండ్ 75, బ్యాలెన్స్ 52 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు లక్ మీకు ఉంటే కనుక 96 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ అయితే. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కాసేపు ప్రకటన తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి ప్రవీణ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను లుపిన్ అండ్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్, 2-3 ఇయర్స్ గురించి. సో దానికి మీరు ఏం సజెషన్ ఇస్తారు? అండ్ ఇంకోటి బిహెచ్ఎల్ కూడా. ఓకే, సో ఈ 3 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? లుపిన్ అయితే మీరు తీసుకోవచ్చండి. మీరు సెలెక్షన్ చేసిన 3 స్టాక్స్ లో ఫస్ట్ ఏంటంటే లుపిన్ అయితే డెఫినెట్ గా మీరు ఒక 1.5-2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే తీసుకోవచ్చు. ఫండమెంటల్ పరంగా అంటే రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడున్న లెవెల్స్ లో కొంచెం స్టాక్ అట్రాక్షన్ లో ప్రైస్ పరంగా అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి లుపిన్ బై చేయమంటాను. తర్వాత బిహెచ్ఎల్, తర్వాత హెచ్సిసి అండి, రెండు కూడా అవాయిడ్ చేయండి. బిహెచ్ఎల్ అనేది ఏంటంటే మనకి చాలా వీక్ గా ఉన్న స్టాక్, ఇదే సెక్టర్ లో చాలా మీకు అనుకో చాలా ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిట్లో వెళ్ళడం మంచిది. 70 రూపీస్ ఉంది కదా, ఇది బాగా పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో బిహెచ్ఎల్ అయితే బై చేయకండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఈవెన్ హెచ్సిసి కూడా అండి, హెచ్సిసి కూడా మనం చూసుకుంటే ఇది కూడా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది, దీన్ని కూడా ఇప్పట్లో మళ్ళీ పెరిగే అవకాశాలు పెద్ద కనపడలేదు. బిహెచ్ఎల్, హెచ్సిసిని అవాయిడ్ చేయండి, లుపిన్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోండి. తర్వాత కడప నుంచి జయరాజ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మేడం జయరాజ్. సార్, నేను ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 130 లో తీసుకున్నాను సార్. ఇంకోటి వచ్చేసి ఆర్ పవర్, రిలయన్స్ పవర్ వచ్చేసి 50 లో తీసుకున్నాను సార్. సో ఏం చేయాలి, ఇండో కౌంట్ అండ్ ఆర్ పవర్ రెండు కూడా వీకెస్ట్ స్టాక్స్ లో ఉన్నారండి. మీరు రెండు స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ అయినాయి యూనో లాస్ట్ 1-1.5 ఇయర్ లో. సో 206 నుంచి ఆల్మోస్ట్ 72 దాకా ఇండో కౌంట్ పడుతుంది చూసాం. మీరు అరౌండ్ 110 లో కొన్నారు, కరెంట్ మార్కెట్ ప్రైస్ 82 ఉంది. సో నా ఉద్దేశంలో 96 నుంచి 110 ఇస్ ఏ రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ ఉంటుందని. సో ఆల్రెడీ స్టాక్ రిట్రేస్మెంట్ వచ్చింది 62 అరౌండ్ 85 కాబట్టి నా ఉద్దేశంలో 96 నుంచి 105 మధ్యలో ఈ షుడ్ బుక్ యువర్ లాసెస్. అండ్ ఆర్కామ్ ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అ లాటరీ అండి, ఇఫ్ యూఆర్ లక్కీ మీ ప్రైస్ అబౌట్ 35-40 దాకా రావచ్చు, అంతకుమించి దేర్ ఇస్ నో స్కోప్ ఆ స్టాక్ లో. మేబీ వన్ ఈవెంట్ ఏదన్నా పాజిటివ్ వస్తే కనుక మేబీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డబుల్ అవుట్ అని చూసాం స్టాక్. బట్ అదర్వైజ్ నా ఉద్దేశంలో మీకు లాస్ బుక్ చేసే గట్స్ ఉంటే డెఫినెట్లీ బుక్ చేయమని చెప్తాను. తర్వాత చైతన్య గుజరాత్ నుంచి. హలో. హలో, అదే అండి చైతన్య. హలో, నమస్తే సార్. నమస్తే సార్. ఇది సిమెంట్ ఇండస్ట్రీలో బిర్లా కార్పొరేషన్ ఒకటి, జేకే లక్ష్మి సిమెంట్ ఒకటి సార్, ఈ రెండింటిలో ఏ స్టాక్ బాగుంటుంది సార్ లాంగ్ టర్మ్? జేకే లక్ష్మి, ఇంకొకటి ఏదన్నారు? బిర్లా కార్పొరేషన్ సార్. బిర్లా కార్, ఓకే. ఈ రెండింటిలో దేనికి మార్కులు వేస్తారు? జేకే లక్ష్మి సిమెంట్ అనేది ఓవరాల్ గా లీడర్స్ అండి సిమెంట్ దాంట్లో. ఈవెన్ బిర్లా కార్ప్ కూడా పర్లేదండి, నా ఉద్దేశం ప్రకారం మీరు బిర్లా కార్ప్ కన్నా జేకే లక్ష్మి సిమెంట్ ని వైపు వెళ్ళడం బెటర్. బిర్లా కార్ప్ రీసెంట్ గా బాగా కరెక్ట్ అయిందండి, బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు చిన్న చిన్న అప్డేట్ ఉంది. అయితే టెక్నికల్ గా కొంచెం ఒక బాగా అంటే బాగా పడింది కాబట్టి ఒక చిన్నగా ఒక చిన్న అప్డేట్ ఉండొచ్చు, బట్ సస్టైన్ అవుతుందని చెప్పలేము. దీనికన్నా మీరు జేకే లక్ష్మి సిమెంట్ ని ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు బై చేయొచ్చు. వీటిని పక్కన పెడితే ఈవెన్ ఏసీసీ లాంటి దాన్ని కూడా చాలా రోజుల తర్వాత ఏసీసీ లో మంచి యాక్టివిటీ, డెలివరీ బేస్డ్ బయింగ్ కనపడుతుంది, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చండి. ఒకసారి రిజల్ట్ చూడండి, రిజల్ట్ చూసి దెన్ యూ షుడ్ టేక్ ఏ కాల్. బిర్లా కార్ప్ కూడా ఇట్ ఈస్ ఆల్సో డూయింగ్ వెల్, లాస్ట్ క్వార్టర్
రిజల్ట్స్ ఒకసారి వీ హ్యావ్ టు చెక్. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు నాయుడు. హలో హలో చెప్పండి సార్. అడగండి నాయుడు. ఏమండి? నాగేశ్వరరావు. అడగండి నాగేశ్వరరావు. ఏమండి సింటెక్స్? శిల్పి కేబుల్. శిల్పి కేబుల్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? షేర్ ప్రైస్ బాగా తగ్గిందేనా? మూడు రూపాయలకు వచ్చింది ఎందుకు అని అంటే 230 వరకు వెళ్ళింది సార్. ఓకే అండి, 235 మూడు రూపాయలకు వచ్చిందంటే ఏంటి అర్థం? అంటే స్టాక్ అంత ముందు 12 పోయింది, బోనస్ ఇచ్చేస్తారు. ఓకే, 2014 ఈవెన్ 2016 వరకు కూడా బాగానే ఉందండి. కానీ ఆ తర్వాత కంపెనీలో ముసలం ముట్టింది. సో దే స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ బ్యాడ్లీ. సో బాగా అప్పుల పాలైపోయారు. ఎన్సీఎల్టీ కూడా వెళ్ళినట్లుగా గుర్తు నాకు ఈ కంపెనీ కేసు. సో హోప్లెస్ కంపెనీస్ అండి ఇలాంటివి. మీరు అప్పటి ప్రైస్ ఇక గతం గత, ఆ ప్రైస్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి షేర్ల జోలికి వెళ్ళకూడదు. సో కేర్ఫుల్గా ఉండాలి. దీని గురించి పెద్దగా మనం కామెంట్ చేయడానికి వెళ్ళలేదు. కంపెనీ ఈజ్ డూయింగ్ బ్యాడ్ అండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోవద్దు. ఒకవేళ మళ్ళీ మార్కెట్ ర్యాలీస్లో 3.5 రూపాయలు 6 రూపాయలు అయిందని కూడా మీరు కొనుక్కోవద్దు అన్నారండి. 5 రూపాయలు అయిపోయింది, మాకు ఆపర్చునిటీ మిస్ అయింది అని అంటారు మీరు. సో వీ లీవ్ ఇట్ టు యూ. రిస్క్ తీసుకుంటాను, నాకు డబ్బులు పూర్తిగా 3 రూపాయలు కూడా పోయినా పర్లేదు అనుకుంటే తీసుకోండి. అదర్వైజ్ అవాయిడ్ సచ్ కంపెనీస్. తర్వాత తిరుమల ట్రావెల్స్ పేరుతో మెయిల్ వచ్చింది. యూపీఎల్ ఫ్యూచర్స్లో 653 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ప్రాబ్లీ స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ రివర్సల్ రావడం చూసాం. 542 నుంచి క్లోజ్ టు మీరు కొన్న ప్రైస్ లోనే కరెంట్లీ ట్రేడ్ అవుతుంది 647. బట్ ఫ్యూచర్స్ పొజిషన్ కాబట్టి స్ట్రిక్ట్లీ 629 కింద స్టాప్ లాస్ మీరు కంపల్సరీ పెట్టుకోవాలి, విచ్ ఇస్ 20 రూపీస్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ ప్రాఫిట్స్ అనేది నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా మనం చూస్ చేసుకోవాలి. సో 700 near to 700 ఐ థింక్ మీరు ప్రాఫిట్స్ అనేది కూడా కంపల్సరీగా బుక్ చేసుకోవాలి. సో ఆయన కంప్లైంట్లు ఏంటంటే మీరు ఎక్కువ కాల్స్ తీసుకుంటున్నారు, మెయిల్స్ ఎక్కువ చదవట్లేదని. ఒక పని చేద్దామండి, ఒక మెయిల్ ఒక కాల్ ఇలా ఆల్టర్నేటివ్ వెళ్దాం, సో దట్ యుల్ నాట్ కంప్లైన్. తర్వాత కాలర్ ఉన్నారు లక్ష్మారెడ్డి. హలో గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. క్యాప్లిన్ పాయింట్ గురించి చెప్పారండి, ఏమైనా ఎంటర్ అవుతారు? ఏమండి క్యాప్లిన్ పాయింట్ లో ఇప్పుడు ఏమైనా ఎంటర్ అవుతారా లాంగ్ టర్మ్? క్యాప్లిన్ పాయింట్ ఎంత కాలం హోల్డ్ చేస్తారు లాంగ్ టర్మ్ అంటే? 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో కొనుక్కోవచ్చు. అండి క్యాప్లిన్ పాయింట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న కొంచెం స్టాక్ లో మీకు కరెక్షన్ రావడం చూసామండి. ప్రస్తుతానికి వద్దని చెప్తారండి, కొంచెం ఆగండి, కొంచెం స్టాక్ ని స్టెబిలైజ్ కానివ్వండి, అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం మీ స్టాక్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది, కొంచెం వెయిట్ చేయమంటారు. నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా ఈ స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు అండి, దాని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తారు. తర్వాత ఆంధ్ర పెట్రో గురించి అడుగుతున్నారు టిఎస్ఎన్ మూర్తి. 500 షేర్లు 10 రూపాయల్లో 25 ఇయర్స్ బ్యాక్ కొన్నారు. తర్వాత 70 రూపాయలకు వెళ్ళింది, 45 పడిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతోంది, 70 వచ్చింది, ఏం చేయాలి దీంతో? ఐ థింక్ మీ ఇన్వెస్ట్మెంట్ ఐ థింక్ ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అండి. ఈ స్టేజ్ నుంచి మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఆ స్టాక్ లాస్ట్ 1.5 ఇయర్ దీని ప్యాటర్న్ చూస్తే కనుక ప్రాబ్లీ దీని మూవ్మెంట్ అనేది 25-30 రూపీస్ నుంచి రావటం చూసాం. అండ్ మీరు ఎగ్జాక్ట్లీ అన్నట్టు 78 నుంచి క్లోజ్ టు 40 దాకా పడతాం చూసాం మన మార్కెట్ ఫాల్, మిడ్ క్యాప్స్ ఎప్పుడైతే సెల్ ఆఫ్ వచ్చాయో అగైన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కాంకర్ దట్ 67-68 నేను క్లోజ్ అవటం చూసాం. ఓన్లీ బీఎస్సీ ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. బట్ ఇట్స్ నాట్ దట్ మీరు ఇంకో 5-10 ఇయర్ హోల్డ్ చేస్తాం అని కాదండి, బట్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ మీకున్న పొజిషన్ కి 42 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ అరౌండ్ 100 వచ్చినప్పుడు మీ క్యాపిటల్ ఏదైతే పెట్టారో ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ టేక్అవుట్, అండ్ దాని తర్వాత స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటా ఐ థింక్ యూ షుడ్ కీప్ హైయర్ స్టాప్ లాసెస్. మరిన్ని మెయిల్స్ చదువుదాం, అలాగే కాల్స్ కూడా తీసుకుందాం ప్రకటన తర్వాత. We'll be right back.
టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. దుర్గాప్రసాద్ విజయవాడ నుంచి మెయిల్ పంపించారు, మారుతి సుజుకి అండ్ డి మార్ట్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, ఈ రేట్లో 2 ఇయర్స్ హోల్డ్ చేసే ఉద్దేశంతో కొనుక్కోవచ్చా? రెండు కూడా గ్రేట్ స్టాక్స్ అండి, మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ ఆయా సెక్టర్ లో వెరీ గుడ్ స్టాక్స్, బట్ ఏ ప్రైస్ పాయింట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి 5-10% కరెక్ట్ అవుతాయి స్టాక్స్ అంటే మేబీ ఎస్ అనే నా ఉద్దేశం. అండ్ 2 ఇయర్స్ వీ అంటున్నారు కాబట్టి బెస్ట్ స్ట్రాటజీ టు డూ ఎస్ఐపి అండి, మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుని రెండు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. లేదు అంటే కనుక స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అప్ టు 10% కరెక్షన్ లో డెఫినెట్లీ బై చేయొచ్చు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మహర్షి. సార్ గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి. సార్ డైలీ మీ ప్రోగ్రామ్ చాలా అవసరం సార్. నేను నిద్రపోతున్న 8:30 కల్లా అసలు టీవీ ముందు ఉండదు సార్, మీ ప్రోగ్రామ్ అంటే అంత చాలా ఇష్టం సార్. సార్ ఇంకేమైనా ఎక్స్టెండ్ చేస్తారు సార్ ఒక 2 అవర్స్ కి? ఎంత ఇస్తారు ఎక్స్టెండ్ చేద్దాం సార్? సార్ ఎంత ఇస్తారు సార్ ఫీజు? ఫీజు ఎంత ఇస్తారు? తప్పకుండా చేస్తాం. కానీ చాలా బాగుంది సార్ మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఏమన్నా డౌట్ ఉందా సార్? ఇది బోరోసిల్ ఇప్పుడు స్ప్లిట్ అయింది కదా షేర్, అదే డివైడ్ చేశారు కదా షేర్, అది కొనొచ్చా సార్? బోరోసిల్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కొద్దిగా వెయిట్ చేయండి, లెట్ అది ఇనిషియల్ రియాక్షన్స్ ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ బయింగ్ సెల్లింగ్ కార్యక్రమం అంతా అయిపోయి ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం కొనొచ్చా కొనకూడదు అని. ఇక్కడైతే ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితి. బోరోసిల్ మీరు కొనుక్కోవచ్చు అండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చు. అయితే ఏంటంటే బాగా పెరిగిన దృష్టి ఏంటంటే మీరు చిన్న చిన్న కరెక్షన్స్ లో కొంచెం కరెక్ట్ అయింది కాబట్టి కరెక్షన్ అనేది కొన్ని రోజులు ఉండొచ్చు అండి, ఎందుకంటే ఇది మార్కెట్ పడుతున్న టైంలో ఇది ఏ మాత్రం కూడా పడలేదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పుడు ఇది దీంట్లో కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయండి, వెయిట్ చేసి కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్ అంటే మీరు కొనుక్కోవచ్చు. ఇది మనకు ఎక్స్ బోనస్ అయిపోయింది బోరోసిల్ కాబట్టి ఇక్కడ 367 రూపీస్ సార్ మనకు కనిపిస్తుంది. సో కరెక్షన్స్ లో తీసుకోదగిన స్టాక్ ఇది. తర్వాత మెయిల్ సరస్వతి దేవి, పాలిమెడిక్యూర్ కొన్నారట 230, అలాగే సిప్లా 630, కాఫీ డే 330. సో ఇవన్నీ ఏంటి హోల్డ్ చేయొచ్చా? అన్ని 30 కొన్నారు. మంచి కంపెనీ అండి, ఫండమెంటల్ గా మంచి కంపెనీ అయితే ఫార్మా కంపెనీస్ కి, ఐ మీన్ హాస్పిటల్ దాంట్లో ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దీంట్లో పెద్ద కాంపిటీషన్స్ లేవు, కాంపిటీషన్ గా 1-2 కంపెనీస్ ఉన్నా కూడా ఇది లీడర్ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ కోసం పాలిమెడిక్యూర్ ని మీరు హోల్డ్ చేయండి. తర్వాత ఐ మీన్ సిప్లా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అండి, సిప్లాకి రిజల్ట్ ఉన్నాయి ఈ రోజు చూడండి, రిజల్ట్ బాగుంటే ఇంకా స్టాక్ మళ్ళీ బాగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి పాలిమెడిక్యూర్ సిప్లా రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తున్నాను లాంగ్ టర్మ్ కోసం. శ్రీకాకుళం నుంచి రాజు లైన్ ఉన్నారు. హలో హలో అడండి రాజు. నమస్తే అండి సార్. ఇప్పుడు సింథిక్స్ ప్లాస్టిక్ లాంగ్ రన్ కొనొచ్చు, అలాగే బజాజ్ హిందుస్థాన్ ఎవరేజ్ చేయొచ్చు? బజాజ్ హిందుస్థాన్ మొదటిది ఏదన్నారు? సింథిక్స్ ప్లాస్టిక్ సార్. సింథిక్స్ ప్లాస్టిక్స్ ఏంటి కొనుక్కోవచ్చు? ఐ థింక్ రెండు కూడా మీరు వీక్ స్టాక్స్ లో ఉన్నారండి, నా ఉద్దేశంలో డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి. ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ దో అట్రాక్టివ్ ఉన్నా కూడా 50% పడ్డాక కూడా ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి. సో అదే స్పేస్ లో మీరు ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ నీల్కమల్ ఈస్ అ బెటర్ ఐడియా. సో డెఫినెట్లీ సింటెక్స్ ఈస్ అవాయిడబుల్. అండ్ అదేవిధంగా బజాజ్ హిందుస్థాన్ కూడా షుగర్ స్పేస్ ఇస్ గాన్ యాక్చువల్లీ. లాస్ట్ 5 ఇయర్స్ ర్యాలీ ఏదైతే ఉందో ఇట్స్ ఓవర్ అండి. సో ఆల్రెడీ స్టాక్స్ మనం చూసాం క్లోజ్ టు 1/4 అయిపోయింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో చూస్తే కనుక. ఓన్లీ మీరు ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు, నా ఉద్దేశంలో రెండు కూడా అవైడబుల్ స్టాక్స్ అండి. తర్వాత శ్యామ్ సుందర్ అడుగుతున్నారు, క్యాపిటల్ ఫస్ట్ హోల్డ్ చేస్తున్నారట, దీని నుంచి ఆర్బిఎల్ బ్యాంక్ షిఫ్ట్ కావచ్చా? ఆర్బిఎల్ బ్యాంకు స్టడీగానే ఉంది అండి. క్యాపిటల్ ఫస్ట్ మాత్రం అంటే చాలా ఏళ్ల వరకు కూడా అంటే లాస్ట్ 1.5 ఇయర్ లో మనకి ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు కాబట్టి ఇది కూడా స్లోగా ఇంకా నుంచి డౌన్ సైడ్ అయితే పెద్దగా లేదండి, స్లోగా ఇది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో కంటిన్యూ చేయండి. ఆర్బిఎల్ బ్యాంక్ అయితే ఓకేనండి, అది ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. బట్ ఇప్పుడు ఇది పెరిగే టైంలో మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావడం మళ్ళీ ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. ఇది చిన్నగా ఇప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది క్యాపిటల్ ఫస్ట్ కాబట్టి దీంట్లోనే మీరు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ప్రీ ఓపెనింగ్ లో మనకు 11,404 నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఇందాక అనుకున్నట్లుగా మనం ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అంటే ఆయా ఇండివిజువల్ స్టాక్స్ లోనే ఎక్కువ ట్రేడింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మోర్ దాన్ ది ఇండెక్స్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి కుమార్. హలో, ఎలక్ట్రిసిటీ 10 రూపాయలు
ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ ఎక్కువగా ఉన్న కౌంటర్స్ అండి. ఈ కంపెనీ ప్రత్యేకించి ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ అనేది ఎన్సీఎల్టీకి వెళ్ళటం, ఆ గ్రూప్ చెందిన కంపెనీస్లో కొంత స్పెక్యులేషన్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఎంతవరకు వెళ్తుంది ఈ అప్పర్ సర్క్యూట్లు, ఇవి ఎక్కడ దాకా నిలబడతాయి అనేది మనం చెప్పడం కష్టం. ఏమైనా టెక్నికల్ చార్ట్స్ ఏమైనా చెప్తున్నా? 3 మంత్స్ నుంచి కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్ ఉందండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ చూస్తే కనుక 1.35 రూపీ ఉన్న స్టాక్ నిన్న అప్పర్ సర్క్యూట్ ఇస్ అరౌండ్ 5.30 రూపీ. సో 4 రూపీస్ పెరిగింది లాస్ట్ 3 మంత్స్ లో. సో వి డోంట్ నో అండి ఎక్కడ దాకా వెళ్తుంది. వాల్యూమ్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు పర్ డే. మనకి యావరేజ్ వాల్యూమ్ చూస్తే 600-700. సో ఓన్లీ కొటేషన్ టైప్ ఆఫ్ వాల్యూమ్స్ వస్తుంది. సో ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ ఎక్కడ ఇది అరెస్ట్ అవుతుంది అప్ ట్రెండ్ అనేది. ఆయన అడిగింది ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ 54 రూపాయలు ఉంది. సో సేమ్ ఓన్లీ రీజన్ ఈజ్ స్పెక్యులేషన్ అండి, నథింగ్ మోర్ దాన్ దట్. మొత్తం కార్నర్ చేసుకుంటారు, అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ ఏ ప్రైస్ తీసుకెళ్ళగలిగితే ఆ ప్రైస్ దాకా తీసుకెళ్లే వాళ్ళ ఓపికను బట్టి, వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి, వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. మనకు ఎలా తెలుస్తాయి అవి? తర్వాత నరగం నరసింహరావు మెయిల్ పంపించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఆర్బిఎల్ బ్యాంక్, లూపిన్, ఎల్ఎన్టీ, యూపీఎల్ ఇవన్నీ ఉన్నాయి. ఎస్ఐపి మోడ్లో 10 మంత్స్గా చేస్తున్నారట, ఇన్వెస్ట్ చేస్తున్నారు, 10 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తారట. సో లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చా? మీ స్టాక్ సెలక్షన్ అన్ని కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మీరు ఉన్నారు కాబట్టి అన్ని కూడా అవుట్ పర్ఫామ్, రీసెంట్ గా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అండి, ఆర్బిఐ గానీ హెచ్డిఎఫ్సి గానీ కాబట్టి కంటిన్యూ చేసుకోండి. అయితే మీరు చెప్పిన వాటిలో యూపీఎల్ ఒకటి ఈ మధ్య కరెక్ట్ అయింది, అది కూడా రీసెంట్ గా ఒక డీల్ ఒకటి ఇంటర్నేషనల్ పరంగా ప్రెజెన్స్ కోసం ఒక డీల్ చేశారని దాని వల్ల ఈ స్టాక్ లాంగ్ రన్ లో బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూపీఎల్ కూడా మీరు ఎస్ఐపీ చేయొచ్చు. అన్ని కూడా మంచి స్టాక్స్, అన్ని కూడా మీరు ఎస్ఐపీ చేసుకోండి. బెంగళూరు నుంచి రవి లైన్ ఉన్నారు. హలో హలో అడగండి రవి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను సిజీ పవర్ కొన్నాను మరి 65 లో, హోల్డ్ చేయమంటారా ఆమెమంటారా? సిజీ పవర్ 65 రూపాయలు తీసుకున్నారు. ఎఫ్ఎండ్ఎల్లో ఉన్న స్టాక్ అండి, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది డెఫినెట్లీ ఈ స్టాక్ లో. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, ఐ థింక్ 65 అంటే ఇట్స్ ఓకే. కొద్ది స్టాక్ పడినా కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రాబ్లమ్ మీ ప్రైస్ అయితే రావచ్చు. 59 నిన్నటి క్లోజింగ్ చేసాం. నా ఉద్దేశంలో ఒకవేళ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. మీ స్టాప్ లాస్ వుడ్ బి క్లోజింగ్ బిలో 54. సో డెఫినెట్లీ అక్కడ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అంటే అరౌండ్ 72 నుంచి 74 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఇది ఇన్వెస్ట్ చేసి ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ కాదండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్. ఐషర్ మోటార్స్ కొందాం అనుకుంటున్నారు ఎంవి రాజేష్, 2 ఇయర్స్ వ్యూతో కొనొచ్చా? ఐషర్ మోటార్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టాక్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ అయిందంటే ఇది మనకి ఒక కొన్ని ఏళ్లగా కంటిన్యూగా వితౌట్ కరెక్షన్ పెరుగుతూ ఉన్న స్టాక్ కాబట్టి రీసెంట్ కూడా మనం చూసుకుంటే సేల్స్ కొంచెం తగ్గాయండి. 7% కి వచ్చాయి, ఇంతకు ముందు డబల్ డిజిట్ లో ఉన్న సేల్స్ 7% కి వచ్చాయి కాబట్టి అది కొంచెం ఈ స్టాక్ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో పెద్దగా పెరకపోవచ్చు అండి నా ఉద్దేశం ప్రకారం కాబట్టి మీరు ఇప్పుడే బై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయండి. లేకపోతే ఇదే సెక్టర్ లో ఉన్న వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. తెనాల నుంచి రామాంజనేయ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే సార్, నేను మ్యారికో 2 సంవత్సరాల క్రితం 296 రూపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు 360 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఉంచుకోమంటారా అమ్మకేమంటారా తీసుకోమంటారా? మ్యారికో లిమిటెడ్ 290 కొంటే 365 అయింది ఇప్పుడు. ఐ థింక్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక స్టడీ టైప్ ఆఫ్ స్టాక్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పెరుగుతున్నా కూడా ఇది ఒక రేంజ్ లో ఉంది. అఫ్ కోర్స్ డౌన్వర్డ్ రిస్క్ కూడా తక్కువ ఉంది ఈ స్టేజ్ లో స్టాక్ కి. మీకున్న పొజిషన్ ని హోల్డ్ చేయమని నేను చెప్తాను ఇంకా కూడా. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ హావ్ గుడ్ ఆప్షన్స్ ఐ థింక్ యూ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ మ్యారికో. మేబీ నా ఉద్దేశంలో కొద్దిగా బ్రిటానియా కన్వర్ట్ అయితే యూ కెన్ మేక్ బెటర్ రిటర్న్స్ అని నా ఉద్దేశం ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూ తీసుకుంటే. సో 50% మ్యారికో నుంచి బ్రిటానియా కన్వర్ట్ అవ్వండి, బ్యాలెన్స్ 50% ఐ థింక్ మ్యారికోనే హోల్డ్ చేయమని చెప్తాను. సుధీర్ అడుగుతున్నారు ఎస్బీఐ ఎక్కడ ఎగ్జిట్ కావాలి, 255 యావరేజ్ ప్రైస్ అండ్ కొన్న ప్రైస్. ఎస్బీఐ అయితే రీసెంట్ గా బాగా పెరిగిందండి, 230 నుంచి ఇప్పుడు అప్ ట్రెండ్ కి వచ్చింది. లాస్ట్ ఫ్యూ అంటే టైమ్స్ లో కానీ అంటే లాస్ట్ కొన్ని నెలలుగా మనం చూసాము ఈ లెవెల్ 320-340 దగ్గరకు వచ్చి మళ్ళీ స్టాక్ రివర్స్ కావడం చూస్తున్నాం కాబట్టి ఈవెన్ నిన్న కూడా చూసుకుంటే పిఎస్సీ బ్యాంక్స్ లో ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది మనం చూసాము కాబట్టి ప్రస్తుతానికి ప్రస్తున్న ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. క్లోజర్ గా 320-340 మధ్యలో మీరు ఎగ్జిట్ కానీ 320 దాటలేకపోతే ఈవెన్ ప్రస్తుతం లెవెల్స్ లో కూడా మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. వైజాగ్ నుంచి రాజు లైన్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. టీవీ 5 కనెక్ట్ చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అండి. అవును,
అది స్టూడెంట్స్ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఎడిట్ చేసిన కాకుండా మొత్తం ప్రోగ్రామ్ చూడటానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందండి? మొత్తం ప్రోగ్రామ్ మనం యూట్యూబ్ లో అప్లింక్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. సో యూట్యూబ్ లో అది కూడా చాలా యూనిక్ థింగ్ అండి. మరొకటి అండి, ఇప్పుడు బైబ్యాక్ షేర్స్ గురించి కొంచెం మీ ఒపీనియన్ చెప్పాలండి. ఎందుకంటే బైబ్యాక్ చేసిన అన్ని షేర్లు కూడా మాక్సిమం పెరుగుతున్నాయండి, కానీ అది నిజం కాదు అంటున్నారు మరి అనలిస్టులు. దాని గురించి మీ ఒపీనియన్ ఒకటి చెప్తారా? అంటే కంపెనీకి మనం డిఫరెంట్ గా చూడాలండి, ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీ క్యాష్ ని షేర్ ప్రైస్ బాగా తక్కువ ఉంది మార్కెట్ లో అనే ఉద్దేశంతో బైబ్యాక్ అనౌన్స్మెంట్స్ ఇవ్వడం అనేది చూస్తున్నాం. మంచిదే, అది ఇట్స్ వన్ వే ఆఫ్ టేకింగ్ ది షేర్స్ గో అప్ అనమాట. సో అది వాళ్ళు చేస్తున్న ఉద్దేశం మంచిదే. అండ్ ఆ క్యాష్ వాళ్ళ దగ్గర నాన్ ప్రొడక్టివ్ గా అలా ఉండిపోయే బదులు షేర్ హోల్డర్స్ కి బైబ్యాక్ రూపంలో ఇచ్చేద్దాం, తిరిగి ఇచ్చేద్దాం అనుకునేది ఒక మంచి ఆఫర్. కాకపోతే ఈ స్పెక్యులేటివ్ కంపెనీలు లైక్ ఈ మధ్య మనం చూసాం కొన్ని కొన్ని కంపెనీలు, గీతాంజలి ఆర్ సమ్ అదర్ కంపెనీస్, ప్రాబ్లమ్స్ లో ఉన్న కంపెనీస్ వాళ్ళు బైబ్యాక్ చేస్తూ ఉంటున్నారు క్వాలిటీ కండిషన్స్. సో ఒకరాంగి ఈ కంపెనీలన్నీ కూడా మేము బైబ్యాక్ చేస్తామని ముందు అనౌన్స్ చేయటం, తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవటం, అది అటువంటి కంపెనీలు మనం డిఫరెంట్ గా చూడాలి. సో ఈ రెండింటినీ సెపరేట్ చేసి చూడాలి. బైబ్యాక్స్ అన్నదాన్ని అన్నింటినీ ఒకే ఘాటన కట్టకూడదు అనమాట. సో మంచి క్వాలిటీ కంపెనీస్ బైబ్యాక్ చేస్తున్నాయి, మార్కెట్ ప్రైస్ కంటే ఒక 10% 20% పైన బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాయి, అది మంచి పరిణామం. ఇలాంటి మూతపడే కంపెనీలు, పెన్నీ కంపెనీస్ గా మారబోయే కంపెనీలు అవి బైబ్యాక్ చేస్తామనే వాటిని మాత్రం అనుమానాస్పదంగా చూడాలి. అండ్ మీరు అడిగినట్లు కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం యూట్యూబ్ లో మీరు సెర్చ్ కొట్టండి, టీవీ 5 కాలేజ్ కనెక్ట్ అని. మనం కంప్లీట్ గా మొత్తం ప్రోగ్రామ్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. తర్వాత నరసింహమూర్తి షుగర్ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన ఒక మంచి షుగర్ స్టాక్ ని లాంగ్ టర్మ్ కోసం రికమెండ్ చేయమంటున్నారు. షుగర్ కంపెనీస్ లో మీరు ఈఐడి ప్యారి వైపు వెళ్ళడం బెటర్ అండి. ఉన్న అన్ని కంపెనీస్ లో ఇది మంచి ఫండమెంటల్ గా బానే ఉంది. అయితే ధంపూర్ షుగర్ ఇటువంటి బాగానే ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే వాటికి ఎక్కువ స్పెక్యులేషన్ అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈఐడి ప్యారిని మురుగప్ప గ్రూప్ దండేది. ఇది రీసెంట్ గా షుగర్ కంపెనీస్ పడిన టైంలో కూడా ఇది పెద్ద పడలేదు. కాబట్టి ఈఐడి ప్యారిని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనుక్కోవచ్చు అండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం ప్రకటన తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. మార్కెట్స్ అనుకున్న దానికంటే బెటర్ గా ప్రారంభమయ్యాయి. బోత్ సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా పాజిటివ్ గా లాభాలతో ప్రారంభమయ్యాయి. అలాగే బ్రెడ్త్ కూడా పాజిటివ్ గా ఉంది. మిడ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొంత బెటర్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఎంఫోసిస్, అదాని ఎంటర్ప్రైజెస్, షెడ్యూల్ వైజ్ ఇలాంటి రిజల్ట్ రియాక్షన్స్ నెగిటివ్ గా ఉన్నాయి. హిందాల్కో రిజల్ట్ రియాక్షన్ మాత్రం పాజిటివ్ గా ఉంది. 11,405 15 పాయింట్ లాభంతో నిఫ్టీ ప్రస్తుతం కనిపిస్తుంది. ఓపెనింగ్ లో ఇట్ వాస్ 25 పాయింట్స్ అప్. సో మిడ్ క్యాప్స్ లో ఇవాళ ఏమైనా సెల్లింగ్ వస్తుందా అన్నది ఒకసారి మనం గమనించాల్సిన అంశం. సో ఈలోగా మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. వెంకట కిషోర్ మెయిల్ పంపించారు. సో మన పివైటి టెక్నికల్ కాల్స్ అన్ని చక్కగా వర్కౌట్ అవుతున్నాయట. ముఖ్యంగా రాజేంద్ర గారి కాల్స్ బాగున్నాయి, బాగా వర్కౌట్ అవుతున్నాయని రాస్తున్నారు. అయితే అందులో వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతేనో వాటితో మళ్ళీ అదే కౌంటర్లో షేర్స్ కొంటున్నారట. ఆ వచ్చిన ప్రాఫిట్ని డెలివరీ తీసుకుంటున్నారు, కొన్ని షేర్లు తీసుకొని. కరెక్టేనా, అలా తీసుకోవచ్చా? సో ట్రేడింగ్ వేరు, ట్రేడింగ్ కాల్స్ వేరు, ఫండమెంటల్ కాల్స్ వేరండి. ఒక ట్రేడింగ్ కాల్ సక్సెస్ అయినంత మాత్రాన ఆ స్టాక్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అని కాదు దాని అర్థం. అందులో టెక్నికల్లీ ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందని మన అనలిస్ట్ ఆ రోజుకో లేకపోతే పొజిషనల్ కాల్గానో ఇస్తున్నారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ అవన్నీ లాంగ్ టర్మ్ కోసం కూడా కొనుక్కోవచ్చు అని అనుకోకూడదు. సో లీడర్స్ గా మనం భావిస్తాం వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో స్టాక్స్ లైక్ కోటక్ గానీ, డిమార్ట్ గానీ, HDFC బ్యాంక్ గానీ, రిలయన్స్, సో ఇవన్నీ స్టాక్స్ ఫ్రంట్ లైన్ లో ఉంటే ఐ థింక్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. GOCL ఈ కంపెనీ గురించి అడుగుతున్నారు శ్రీకాంత్ తుర్లపాటి. 200 crores ఆర్డర్ వచ్చిందట, కాబట్టి తీసుకోవచ్చా ఏదైనా? 20 GOCL
జియోసీఎల్ కార్పొరేషన్ అనేది బాంబేలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనం లాస్ట్ 1.5 ఇయర్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ జనవరిలో ఇట్ వాస్ 680 అండి, 680 నుంచి ఆల్మోస్ట్ 320 దాకా పడుతుంది చూసాం. సో ఇట్స్ లైక్ ఏ మిడ్ క్యాప్ మైనా అండి, ఆల్ మిడ్ క్యాప్స్ ఎలా అయితే పడ్డాయో ఈ స్టాక్ కూడా నానే పడింది. సో తీసుకోవచ్చు అంటే మేబీ స్టాప్ లాస్ తోటి తీసుకునే కైండ్ ఆఫ్ స్టాక్ అండి, ఎందుకంటే లాస్ట్ 7 to 10 ఇయర్స్ లో ఇట్ హాస్ నాట్ పర్ఫార్మ్. నేను ఓన్లీ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో 320 షుడ్ బి యువర్ స్టాప్ లాస్ అండి. నిన్నటి క్లోజ్ చూస్తే కనుక 384 ఉంది, అంటే ఇక్కడ నుంచి 60 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక మేబీ ఎస్, అదర్వైజ్ ఇలాంటి స్టాక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ అండి. మంత్లీ వాల్యూమ్ చూసినా కూడా 50,000-70,000 కన్నా ఎక్కువ అవ్వట్లేదు మంత్లీ, ఐఎమ్ టాకింగ్. సో ప్రాబ్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఓపెన్లీ, బట్ ఐ థింక్ స్టాప్ లాస్ తోటి మేబీ అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి చైతన్య. హలో, బ్యాంక్ నిఫ్టీ ఆగస్ట్ 9th ఎక్స్పైరీ అంటే రేట్ ఎక్స్పైరీ 27,900 పుట్ ఆప్షన్ తీసుకున్నానండి 130 రూపీస్ లో, హోల్డ్ చేసుకోవచ్చా అండి? బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది అంటే రేపటికి చెప్పడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 107 లో ట్రేడ్ అవుతుంది, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నేను అనుకోవడం కొన్ని బ్యాంక్స్ వీక్ అవుతున్నాయి, ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాసెస్ తో మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఇమీడియట్ గా కొంచెం బౌన్స్ అయినా కూడా మీకు ప్రీమియం అనేది బాగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, ఒక డిప్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. తర్వాత రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు, రేమండ్స్ అండ్ అశోక్ లేలాండ్ ఈ రెండు ఈ ప్రైస్ లో కొనుక్కోవచ్చా? మేబీ ఫర్ లాంగ్ టర్మ్ ఎస్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే స్టాక్స్ రెండు కూడా మీనింగ్ఫుల్ కరెక్షన్స్ రావడం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ రేమండ్ ఆల్మోస్ట్ 1150 నుంచి క్లోజ్ టు 800 దాకా రావడం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా ప్రాబ్లీ డిప్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతాయో కొద్దిగా మనం వీక్ గా పరిగణిస్తాం. సో రేమండ్స్ 922 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ యూ క్యాన్ ట్రై టు అక్యూములేట్ మేబీ 790 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 790 and 720 ఐ థింక్ యూ షుడ్ అక్యూములేట్ అండి. తర్వాత ఘంటసాల నుంచి రంగారావు లైన్ ఉన్నారు. హలో అండి, ఏమండి? నమస్తే అండి. నమస్తే. విఐపి ఇండస్ట్రీస్ 355 ఉన్నాయి, అవి ఇంకా రన్ చేయిస్తా. ఏదండి రెండో స్టాక్ ఏదన్నారు? సింఫనీ. విఐపీ విషయానికి వస్తే డెఫినెట్లీ హోల్డ్ అండి, ఆల్రెడీ మీరు 350 లో కొన్నారు, క్లోజ్ టు 560 ఉంది, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. ఆల్ మిడ్ క్యాప్స్ 50% కరెక్ట్ అయిన టైంలో ఇది ఆల్మోస్ట్ డబుల్ అవుట్ అని చూసాం లాస్ట్ 3 to 4 months లో. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ చార్ట్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. సో 460 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, 560 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ నా ఉద్దేశంలో 650 నుంచి 700 వరకు ఐ థింక్ అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ సింఫనీ విషయానికి వస్తే కనుక రిజల్ట్స్ వచ్చినాక ఈ స్టాక్ లో మంచి సెల్ ఆఫ్ రావటం చేసాం, అండ్ మేబీ ఐ థింక్ 1071 దగ్గర అరౌండ్ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశంలో 2015 లో ఇస్ వెరీ గుడ్ సపోర్ట్ అండి, విచ్ ఇస్ 825. అంటే ఇక్కడ నుంచి కూడా 200 రూపీస్ డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ కెన్ స్టార్ట్ బయింగ్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఐపి చేయొచ్చు నెక్స్ట్ 1 ఇయర్, లేదు అంటే 10-15% కరెక్షన్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో సింఫనీ మీరు బై చేయొచ్చు. సుందరి మెయిల్ పంపించారు, ఎస్ఐపి చేస్తున్నారట ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్, ఆగస్ట్ 2017 నుంచి 1.75% యాన్యువలైజ్ రిటర్న్ వచ్చింది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ వెయిట్ చేయొచ్చా? 1 ఇయర్ టైం ఇచ్చారండి మీరు, బట్ ది రిటర్న్ ఈజ్ వెరీ లో. సో ఇట్లాంటి నాన్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ నుంచి బెటర్ షిఫ్ట్ టు సమ్ పెర్ఫార్మింగ్ ఫండ్స్. తర్వాత గేయవర్ధన్ మెయిల్ పంపించారు, ఆయన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తున్నారట, ఎస్బీఐ బ్లూ చిప్ ఆర్ మిడ్ క్యాప్ ఫండ్ ఫర్ 3 ఇయర్స్. ఆబ్వియస్లీ బ్లూ చిప్ ఈజ్ అవుట్ పెర్ఫార్మింగ్ స్కీమ్ అండి. సో రెండింటి మధ్య స్ప్లిట్ చేయండి, ఇట్ ఈస్ బెటర్ టు స్ప్లిట్ బిట్వీన్ దీస్ టూ ఫండ్స్ 50-50 లెక్కన చేయండి, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ డీసెంట్ రిటర్న్స్. రెండు కూడా మంచి స్కీమ్సే. కోల్ ఇండియా, ఓఎన్జిసి ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు లాస్ట్ 3 ఇయర్స్గా. లీలాకృష్ణ ఏమి మూమెంట్ ఉండలేదు, స్విచ్ కావచ్చా ఏదైనా అదర్ స్టాక్స్కి?
యా డెఫినెట్లీ అండి, మీ అబ్జర్వేషన్ ఇస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. మేబీ వన్ ఆర్ టూ స్పైక్స్ వస్తాయి 1 మంత్ 2 మంత్స్, అదర్వైజ్ ఐ థింక్ అబ్సల్యూట్లీ మూమెంట్ ఉండవు ఈ రెండు స్టాక్స్ లో. సో బెటర్ టు షిఫ్ట్ అండి, ప్రాబ్లీ మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని. మేబీ ఇఫ్ యూర్ స్లైట్లీ రిస్క్ టేకర్ మిడ్ క్యాప్స్ లోకి వెళ్ళచ్చు, అదర్వైజ్ ఫ్రంట్ లైన్ లో కోటాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి వాటిలో యూ షుడ్ ఎంటర్. తర్వాత శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్, మీ ఆర్ మిస్సింగ్ బాలాగారు అండ్ కుటుంబరావు గారు, వాళ్ళు కూడా తొందరగా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి సార్. కుటుంబరావు గారు దారి మారిపోయింది కదా, మీరు మళ్ళీ కుటుంబరావు గారు అంటే ఎక్కడ నుంచి తీసుకురా ఆయన్ని? బాలాగారు వస్తారు, ఆయన ఆయన రికమెండేషన్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం ట్రై చేద్దామండి. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? బాలాగారు త్వరగానే వస్తారు. నాకు పోర్ట్ఫోలియోలో 3 స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తాయండి. ఒకటి అశోక బిల్డ్ కాన్, 167 లో తీసుకున్నాను. సోమాని సెరామిక్స్, 542 లో తీసుకున్నాను. ఎస్ఎల్ ప్రాపాక్, 160 లో తీసుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం వాటిని కంటిన్యూ చేయమంటారా, హోల్డా, లేకపోతే సెల్లా, లేకపోతే యావరేజ్ చేసుకోమంటారా? లేకపోతే సెల్ అంటే వీటి బదులు వేరే ఏమైనా రికమెండ్ చేస్తారా ఫర్ లాంగ్ టైమ్? రైట్, ఈ మూడు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఎస్ఎల్ ప్రో ప్యాక్ అంటే ఇది ఒక టైంలో బాగా పెరిగి తర్వాత ఈ మధ్యకాలంలో మీరు అంటే ఆగిపోయిందండి, తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ఓపిక ఉండాలండి. ఇటువంటి స్టాక్స్ లో కొంచెం ఉండాలంటే మాత్రం ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఇన్ని రోజులు హోల్డ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ కావడం అనేది కరెక్ట్ కాకపోవచ్చేమో. ఎస్ఎల్ ప్రోపాక్ లో హోల్డ్ చేయండి. అశోక బిల్డ్ కాన్ కూడా ఇదిగో మీరు అన్నట్టుగా ఇది కూడా లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి సైడ్ వేస్ లో ఉంది, అయితే పెద్దగా పడలేదండి. దీన్ని కూడా మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కి ఇది బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సోమాని సెరామిక్స్ మాత్రం ఇది బాగా వీక్ అయిపోయిందండి స్టాక్, కంప్లీట్ గా వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీంట్లో మీరు హోల్డ్ చేసి ఒక చిన్న ర్యాలీ వచ్చినప్పుడు దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. సోమాని సెరామిక్స్ లో ఎగ్జిట్ అయిపోయి దీనికన్నా మీరు వేరే స్టాక్ వైపు వెళ్ళడం బెటర్ అనిపిస్తుందండి. ఓకే, తర్వాత మెయిల్ శ్రీరామ్ అడుగుతున్నారు, ఏబీ క్యాపిటల్ అండ్ ఏబీ ఫ్యాషన్ ఈ రెండు కొంటారట లాంగ్ టర్మ్ కోసం, కొనుక్కోవచ్చా? ఐ థింక్ ఏబీ క్యాపిటల్ కన్నా యూ కెన్ చూస్ సమ్ అదర్ స్టాక్ అండి, అదే స్పేస్ లో మీరు ఉండాలి అనుకుంటే కనుక. స్టాక్ ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది, అఫ్ కోర్స్ కొద్దిగా అప్ మోర్ అవటం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. సో డెఫినెట్లీ ఎడిల్వేస్ ఇస్ ద బెటర్ చాయిస్ అదే స్పేస్ లో మీరు ఉండాలంటే. ఐ థింక్ ద అదర్ స్టాక్ ఏబీ టెక్స్టైల్ ప్రాబ్లీ, ఐ థింక్ యూ కెన్ బై దట్, మేబీ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 5-7% కరెక్షన్ లో యూ కెన్ చూస్. ఓకే, సో నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది, ఫ్లాట్ గా ఉందని చెప్పుకోవచ్చు విత్ స్లైట్లీ పాజిటివ్ బయాస్ అండ్ బ్రెడ్త్ కూడా పాజిటివ్ గా ఉంది. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పరిస్థితి గమనిస్తే ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో. కీప్ వాచింగ్ టీవీ ఫ్యాక్.